హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము జొన్నలగడ్డ రత్న రాసిన మేలైన మెచ్చుకోలు అనే కథను విందాం. హేలాపురి మహారాజు హేమచంద్రుడు తన ఆస్థానంలోని ప్రసిద్ధ కవులు శివనాథుడు సురకీర్తులకు ఒకసారి తాను రాసిన సుజన రంజితం అనే కావ్యాన్ని చదివి వినిపించి అభిప్రాయం చెప్పమన్నాడు. శివనాథుడు రాజుతో, ప్రభు, కాళిదాసు జీవించి ఉంటే మీ రచనను చూసి ఈర్ష్యతో రగిలిపోయేవాడు. ఆ కృష్ణదేవరాయల వారినే తలపించారు అన్నాడు. సురకీర్తి, మహారాజా, మీ కావ్యం శబ్దాలంకారాల సమతుల్యం పాటిస్తూ వ్యాకరణ దోషాలు దొరలకుండా సాగింది అన్నాడు. రాజు కౌలిద్దరికీ ధన్యవాదాలు చెప్తూ మంత్రిని పిలిచి వీరిద్దరినీ సముచితంగా సత్కరించండి అన్నాడు. మంత్రి తమలపాకులు, ఒక్కలు, వంద కాసులు ఉన్న వెండి పళ్ళను తెప్పించి, మహారాజా, ఇది సురకీర్తి కవికి ఇవ్వండి అన్నాడు. రాజు ఆ బహుమతిని సురకీర్తికి అందజేశాడు. ఆ తర్వాత మంత్రి కేవలం తమలపాకులు, ఒక్కలు మాత్రమే ఉన్న ఇత్తడి పళ్ళం తెచ్చి రాజుకిచ్చి, ఇది శివనాథ కవికి ఇవ్వండి అన్నాడు. రాజు ఆశ్చర్యపడి, మనం శివనాథుడిని సరిగా సత్కరిస్తున్నామా అని మంత్రిని ప్రశ్నించాడు. మంత్రి ఏదో చెప్పబోతుంటే శివనాథుడు వారించి, ప్రభు, నేను మీ కావ్యం గురించి చెప్పినది అతిశయోక్తులతో కూడిన పొగడ్త. సురకీర్తి మాత్రం సాటి కవిగా మీరు రాసింది మెచ్చుకోవడం మాత్రమే చేశాడు. అది మేలైన మెచ్చుకోలు. మెచ్చుకోవడానికి, ఉబ్బేసి ఉక్కిరి బిక్కిరి చేయడానికి తేడా ఉన్నదని నాకు తెలియజెప్పడమే మంత్రిగారి ఉద్దేశం. అది నేను గ్రహించాను అన్నాడు. రాజు మంత్రితో, శివనాథుడికి కూడా సురకీర్తికి చిన్నట్టే సత్కారం జరిపించండి. ఆయన్ని సత్కరిస్తున్నది నన్ను ఉబ్బేసి పొగడ్తలతో ముంచెత్తినందుకు మాత్రం కాదు, ఇది ఆయన సౌజన్యతకు నేను చేస్తున్న సన్మానం అన్నాడు.